నమస్కారం, ఐడియం ప్రేక్షకులకు స్వాగతం. కాలభైరవుడిని ఎలా ఆరాధించాలి? కాలభైరవుడికి ముఖ్యంగా కొన్ని గుళ్ళల్లో చూసినట్లయితే గుమ్మడికాయతోటి దీపారాధన అనేది చేస్తూ ఉంటారు. ఇది చేయటానికి గల కారణం ఏంటి, విశిష్టత ఏంటి, విధి విధానాలు ఏంటి, అన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వీరితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, కాలభైరవుడిని టైం బాగాలేని వాళ్ళు కానీ, ఏది ముట్టుకున్నా కూడా మాకు ఈ పని ముందుకు నడవట్లేదు అనేవాళ్ళు కానీ, కాలభైరవుడిని ఆరాధిస్తే ఆ సమస్య నుంచి బయటపడతాము అని అంటారు కదండి. సో కాలభైరవుడిని ఆరాధించే విధానం గురించి, అండ్ అలానే కొన్ని గుళ్ళల్లో చూసినట్లయితే ఈ బూడిద గుమ్మడికాయతో దీపారాధన చేస్తూ ఉన్నారండి. అసలు ఇది ఎలా చేస్తారు, ఈ విధి విధానాలు ఏంటి, అష్టములకి పూజించే విధానం ఏంటి అనేది మా ప్రేక్షకులకి వివరంగా చెప్తారా అండి? తప్పకుండా అమ్మా. ఇప్పుడు బూడిద గుమ్మడికాయతో ఎందుకు చేస్తారు, వేరే పదార్థంతో చేయొచ్చు కదా అంటే, కాలము, కాలభైరవుడు, కాలశబ్దానికి మనకి కొన్ని పదార్థాలు చెప్పబడ్డాయి. అందులో కాలానికి జ్యోతిషాస్త్రరీత్యా రాహు కారకుడు కూడా అవుతాడు. ఓకే. రాహు కాలానికి, కేతు మోక్షానికి కారకుడు. కాలాన్ని కాలాన్ని సూచించేటువంటి గ్రహాలు నాలుగు. ఒకటి సూర్య భగవానుడు, చంద్రుడు. సూర్యచంద్రుల యొక్క స్థితిగతులను బట్టి మనం తిది చెప్తుంటాం. ఈరోజు అమావాస్య, రెండు కలిసి ఉంటే అమావాస్య అని, 1/7 యాక్సెస్లో ఉంటే పౌర్ణమి అని, అన్ని తిథులు మనం చెప్తూ ఉంటాం. పంచమి, షష్ఠి, సప్తమి ఇలా చెప్తూ ఉంటాం. అందులో ఈ రాహు కూడా కాలానికి కారకుడు. అంటే మా ఆశ, కోరిక ఈజ్ రాహు, మోక్షం ఈజ్ కేతు. ఈ కాల శబ్దానికి ఎలా అయితే రాహు కారకుడు అవుతాడో అదేవిధంగా కాల భైరవుడు, అంటే మనకి ఏదైనా మీరు ఇందాక అన్నట్టుగా నాకు టైం బాగోలేదు అని అనుకునేటువంటి వారు ఈ కాలభైరవ అష్టకం కనుక చేసుకున్నట్లయితే, కొంతమంది చూడండి మనం ఏం చేసినా సరే ఇబ్బంది వస్తుందండి, అబ్బా ఏది ముట్టుకున్నా ఇబ్బంది అవుతుందండి అనేటువంటి వారు కాలభైరవ అష్టకం చదువుకోవాలి. ఓకే. ప్రతిరోజు ప్రతిరోజు రెండు పూట్లు చదువుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుంది. అయితే ఇక్కడ గుమ్మడికాయకి ఎందుకు చేస్తారంటే, గుమ్మడికాయ ఈజ్ ఈక్వల్ టు రాహు. ఓకే. రాహు సంబంధించినటువంటిదంతా గుమ్మడికాయ. అందుకే మీరు చూడండి, ఇప్పుడు ఎవరికైనా కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి పంచమ స్థానంలో రాహు ఉండడం లేదా ఆరో స్థానంలో రాహు ఉంటాడు వాళ్ళకి జన్మజాతకంలో. మీకు ఎవరికైనా ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే, ఓం కూష్మాండాయ నమః అనే మంత్రం చేసుకుంటూ, కూష్మాండముకి, గుమ్మడికాయ అంటే కూష్మాండం, కూష్మాండ రసం తాగమంటారు. మీరు గమనించండి, ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కూష్మాండ రసం తాగండి అంటారు. చలువ చేస్తుంది అని. అలాగే కూష్మాండ అమ్మవారు అంటే సూర్య భగవానుల్లో అన్ని రకాల దేవతా స్వరూపాలు ఉన్నాయి, కానీ కూష్మాండ అమ్మవారు అనేటువంటిది మనకి నవరాత్రుల్లో కూష్మాండాదేవి అని ఒక దేవతాస్వరూపం ఉంటుంది. ఆ దేవతాస్వరూపం పూజ చేసేటప్పుడు గుమ్మడికాయ నైవేద్యంగా మన సూర్యభగవానుడు పెట్టి ఓం కూష్మాండాయ నమః అని నామస్మరణ చేసి ఆ జ్యూస్ చేసుకుని తాగండి అంటారు, అనారోగ్య సమస్యలు పోతాయని. ఓకే. అయితే ఈ గుమ్మడికాయ అనేటువంటి దీపం పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, కాలస్వరూపుడు రాహు కదా, కాలానికి, ఆశకి, కోరికకి, సమయానికి రాహుగా తీసుకుంటాం కాబట్టి, ఈ రాహువు యొక్క అనుగ్రహం కనుక కలిగితే ఆకస్మికమైన సంఘటనలకు కూడా రాహువు కుజుడు కారకుడు. ఈ కాలంలో ఆకస్మికమైనటువంటి సంఘటనలు, ఇప్పుడు ఏంటి మనం ఏమనుకుంటున్నాము, ఒక పని చేద్దాం అనుకుంటున్నాము, ఆ పని రివర్స్ అయిపోతుంది. అయిపోయేసరికి మనం ఏమంటున్నాము, బా ఏమిటో నాకు ఇది అవ్వట్లేదు, ఏది కలిసి రావట్లేదని రివర్స్లో తిరుగుతుంటాడు. రాహుకేతువులు అన్నీ క్లాక్ వైజ్లో తిరుగుతుంటే రాహుకేతువులు మాత్రం యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి. అందుకని ఏమిటి, రాహువుని ప్రసన్నం చేసుకోవాలి అంటే గుమ్మడికాయలో దీపం పెట్టాలి. ఓకే. రాహు ప్రసన్నం జరుగుతుంది. రాహు ప్రసన్నం జరిగితే కాలం కలిసి వస్తుంది. ఆ కాలం కలిసి రావడానికి కేవలం గ్రహ ఆరాధన ఒకటేనా అంటే కాదు, కాలభైరవుడి యొక్క ఆరాధన లేదా కాళికాదేవి యొక్క ఆరాధన అని చెప్పి చెప్పారు శాస్త్రంలో. కాళికా ఆరాధన చేస్తే మీరు నిజంగా కానీ నిత్యము కాళికా ఆరాధన చేస్తే శాస్త్రం ఏం చెప్తుందంటే, మీకు ఎంతవరకు బ్రతికుండాలి అంతవరకు బ్రతికుండగలుగుతారట. దీనికి మనకి లింగస్వామి, త్రైలింగస్వామి అని మీరు వినే ఉంటారు అతని పేరు. అతను 300 సంవత్సరాలు బ్రతికాడమ్మా, 300 ఇయర్స్ కాళికాదేవి కాళికా ఉపాసన చేసుకొని. కాళికా ఉపాసన అంత గొప్పది. అలాగే మనకి చాలామంది సిద్ధులు, మునులు 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు బ్రతికిన వారు కూడా ఉన్నారు ఇప్పటికీ కూడా హిమాలయాల్లో.
అంటే ఏమిటి, కాలాన్ని జయించడం జరుగుతుంది. కాలభైరవుడు అష్టకం చదివిన, కాలభైరవ సంబంధించినటువంటి పూజాది సంబంధించిన కార్యక్రమాలు చేసిన. ఓకే, అయితే ఈ కాలభైరవ ఆరాధన చేసేవాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కాలభైరవ ఆరాధనలో మీకు వీధి కుక్కలు కానీ ఉంటాయి చూసారా, వాటికి ఆహారం వేస్తుండాలి ప్రధానంగా. ఎందుకంటే కాలభైరవుడి దగ్గర ఉండేటువంటిది మీరు గనమ చూసినట్లయితే ఒక కుక్క కూడా ఉంటుంది వాహనంలాగా, అందుకని కుక్కలకి వేస్తుండాలి ఒకటి. రెండవది ఏమిటంటే పొరపాటును కూడా కాలభైరవ పూజ చేసేటువంటి వారు మీరు ఒక మాట అన్నారంటే, ఈ పూజకని కదా ఏ పూజకైనా సరే మీరు ఒక మాట అన్నారు అంటే ఆ మాట అలాగే నిలబెట్టుకోవాలి. మాట తప్పకూడదు, మాట అస్సలు తప్పకూడదు. కాలభైరవ అనుగ్రహం ఉండదు మాట తప్పితే. నేను కాలభైరవ పూజ చేసేస్తున్నానండి కానీ ఇక్కడ మాట తప్పుతున్నా అంటే అది పోతుంది. మాట తప్పకూడదు, ముఖ్యంగా కాలభైరవ అనుగ్రహం మీకు కలగాలి అంటే. ఓకే, అలాగే ఈ కాలభైరవ అష్టకం ప్రత్యేకంగా మంగళవారాలు శనివారాలు కనుక చదివితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. నిత్యం చదువుకోవాలి కానీ ఈరోజు ప్రత్యేకంగా ఏదైనా సరే ప్రత్యేకమైనటువంటి నైవేద్యం చేయడం మంగళ శనివారాలు కనుక చేసినట్లయితే సహజంగా జ్యోతిషాస్త్రరీత్యా కూడా మనకి నవగ్రహాల్లో మంచి ఫలితాలు ఇచ్చేవి, మన కర్మల్ని అనుభవింపజేసే గ్రహాల్లో శనికుజులు ప్రత్యేకంగా ఏంటంటే మనం పూర్వజన్మలో చేసినటువంటిది ఏదైతే కష్టతరమైనటువంటిది ఇంకోరికి ఇచ్చిన కష్టం ఆ రూపంలో మనకు వస్తూ ఉంటుంది శనికుజ రూపాల్లో. వేరే గ్రహాల రూపంలో కూడా వస్తుంది కానీ వీటి ద్వారా తొందరగా వస్తూ ఉంటుంది ఫలితం. అందుకని ఈ కాలభైరవ అష్టకం కనుక చదువుకుంటూ ముఖ్యంగా శని మంగళవారాలు కనుక ఎవరైనా సరే ఈ బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని అందులో మిరిందాక అన్నట్టుగా మనం గుమ్మడికాయ కలిపి బెల్లంతో చేసిన పదార్థాన్ని కనుక నైవేద్యంగా పెట్టి దాని అందరికీ పంచినట్లయితే కూడా దోషం పోతుంది. ఓకే, అంటే బూడిద గుమ్మడికాయ బెల్లం కలిపి ఏదైనా నైవేద్య పదార్థం ఒక స్వీట్ లాగా చేసి స్వామికి పెడితే చాలా మంచిది అది. ఓకే, సో ఇలా స్వామివారిని ఆరాధిస్తే కనుక ఆరాధించుకున్నట్లయితే మనకి టైం బాగాలేనప్పుడు కలిసి టైం బాగాలేనప్పుడు. అయితే గురూజీ ఇంకొక చిన్న మాట, ఇప్పుడు మనము కూష్మాండ దీపం అంటాం కదా, గుమ్మడికాయలో పెట్టే దీపం ఏదైతే ఉందో ఇది గుళ్ళో మాత్రమే పెట్టాలా, అష్టమికి మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా, పెట్టకూడదని అయితే గుళ్ళోనే పెడతారు, ఇంట్లో పెట్టకూడదని కాదు పెట్టచ్చు, పెట్టచ్చా ఉండదు అక్కడ. ఎందుకంటే మీకు భక్తి ప్రధానం అమ్మా, ఇక్కడ ఏమవుతుందంటే ఇంట్లో పెట్టకూడదేమో గుళ్ళోనే పెట్టాలేమో కొన్ని కొన్ని ఉంటాయి, మీకు గుళ్ళో పెట్టే ఛాన్స్ లేదు. అన్ని గుళ్ళో పెట్టే ఛాన్స్ ఉంటుందా చెప్పండి, కొన్నిసార్లు మనకి దగ్గరలో పెట్టనివ్వరు. అలాంటప్పుడు చిన్న ముక్క చిన్నగా కట్ చేసుకోండి, మరి ఇంత పెద్దది పెట్టాల్సిన పని లేదు, చిన్నగా ఒక గుమ్మడి ముక్కలా తయారు చేసుకుని దీపాన్ని దాని మీద పెట్టి పెట్టండి, తప్పులేదు. ఓకే, అలా కూడా మనం పెట్టుకోవచ్చు. అక్కడ భక్తి ప్రధానం. ఇక్కడ ఏమిటంటే కాలభైరవుడు నేను అర్చిస్తున్నాను, నాకున్నటువంటి కష్టము ఆ కాలభైరవుడు నాకున్న బ్యాడ్ టైం తొలగిస్తాడు, ఆయనే నాకు దిక్కు అనేటువంటి దాంతో ఉండాలి. కానీ నేను దీంట్లో పెట్టాలా దాంట్లో పెట్టాలా ఇలా చేస్తే ఇదేమో ఇలాంటివి ఎప్పుడు పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట గురూజీ, ఇప్పుడు మీరు ఇలా చేస్తే అలా చేస్తే అన్నట్టు అన్నప్పుడు ఇది గుర్తొచ్చింది. ఇప్పుడు మనకి అంటారు కదా ఈ రోజే మొదలు పెట్టాలి, ఇప్పుడు కాలభైరవ అష్టకం నేను మండలం రోజులు చదవాలనుకున్నాను, ఫలానా రోజే మొదలు పెట్టాలి, ఇట్లాంటి నియమాలు ఏమన్నా ఉన్నాయా గురూజీ? ఒకటమ్మా, మంచి తిది మంచి వారము మంచి నక్షత్రము చూసుకొని మొదలు పెట్టచ్చు, తప్పులేదు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ముహూర్తం అనేటువంటిది ఏదైతే ఉందో, మీకు ఉత్సాహం ఎప్పుడైనా కలిగింది నాకు ఇప్పుడు కాలభైరవ చేయాలని వెంటనే చేసేయండి. ఓకే, మంచి రోజు ఏం చూడాల్సిన అవసరం లేదు. మీకు ఉత్సాహం కలిగింది భక్తి కలిగింది ఒక మంచి పని ఇమీడియట్లీ స్టార్ట్ చేయమని చెప్తుంది. ఒక దానం ఇవ్వాలి, ఒక ధర్మం చేయాలి, దాని గురించి మీరు ముహూర్తాలు చూడక్కర్లేదు. ఓకే, వెంటనే వాళ్ళకి దానం చేద్దాం అనుకున్నారు వెంటనే ఇచ్చేసేయాలి, దానికి ముహూర్తం చూసుకొని ఎలా చూడకూడదో. దేవతా సంబంధించినటువంటిది చెయ్యాలనుకున్నారనుకోండి వెంటనే మీకు ఉత్సాహం ఉంది ఇప్పుడు వెంటనే ప్రారంభిస్తే దాని ఫలితం కూడా అలా ఉంటుందని చెప్తుంది శాస్త్రం. ఓకే, చాలా విషయాలు ఏం చేస్తారో సరే చేద్దామా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం, నెక్స్ట్ వీక్ ఏకాదశి ఉంది కదా అప్పటి నుంచి అప్పుడు మర్చిపోవడమా, ఇంకోటి ఏదో వస్తారు రేపు అయిపోయింది కదా మళ్ళీ ఇంకొక టూ వీక్స్ తర్వాత అప్పుడు చేద్దాం, ఇప్పుడు మనకి ఈ మధ్య అంతా బిజీగా ఇంకా అది ఫలించదు. ఓకే, అది ఫలించినప్పుడే చేయాలి. మీకు ఉత్సాహం ఉంది ఆనందంగా ఇప్పుడు నేను చేయాలని ఉత్సాహం వచ్చింది, ది బెస్ట్ ముహూర్తం, ఇంకది దానికి మించింది లేదు. చాలా మంచి విషయాన్ని ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః.